హలో ఎవ్రీవన్, నేను మీ సుందర్ వీరబైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎందుకు 5G మొబైల్స్ కొనాలి, ఎందుకు 5G మొబైల్స్ కొనకూడదు, కొంటే ఏమవుతుంది, ఇప్పుడు కొంటే ఏమన్నా అవుతుందా, లేకపోతే తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా కొనుక్కోవాలా, నిజంగా ఈ 5G నెట్వర్క్ డేంజరా, లేకపోతే ఈ 5G నెట్వర్క్లో ఉన్న లాభాలేంటి, నష్టాలేంటి అనేది డిస్కస్ చేద్దాం. సింపుల్గా 5G గురించి చెప్పాల్సి వస్తే అది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ 4G కంటే. ఎందుకంటే మీరు 2G 3G 4G చూసుంటారు కదా, సో అందులో మీ 2G నెట్ స్పీడ్, 3G 4G ఎంత డిఫరెన్స్ ఉందనేది మనం ఆల్రెడీ చూసుకుంటూ వచ్చాము. అంటే 3G మొబైల్లో ఉన్న నెట్, 4G మొబైల్లో ఉన్న నెట్ స్పీడ్లు, సో లేకపోతే స్ట్రీమింగ్, వీడియో స్ట్రీమింగ్స్, వీడియో కాల్స్ క్వాలిటీస్, సో నెట్వర్క్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా చూసి వచ్చాము. సో ఆల్రెడీ మనకున్న టెక్నాలజీలో అన్నింటిలో కంటే, అంటే 2G 3G 4G అన్ని టెక్నాలజీలో కంటే కూడా చాలా వేగవంతమైనది అనమాట. అంటే వీడియో కాల్స్లో కావచ్చు, ఇంటర్నెట్ స్పీడ్లో కావచ్చు, డౌన్లోడ్ స్పీడ్లో కావచ్చు, వర్చువల్ టెక్నాలజీలో కావచ్చు, వీటన్నింటిలో కూడా 5G అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. టెక్నికల్గా మాట్లాడుకుంటే 5G రష్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే కంపేర్ టు 4G. సో రష్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా రష్ అవర్స్లో, అంటే ఈవినింగ్ అవర్స్ కానీ లేకపోతే నైట్ అవర్స్లో కానీ ఎక్కువ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న టైంలో మనకు మామూలు టైంలో వచ్చేదానికంటే కూడా నెట్ స్పీడ్ చాలా తక్కువగా వస్తుంది, స్ట్రీమింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో రష్ అనేది ఈ 5G నెట్వర్క్లో ఉండదనేదే దీని అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. రష్ ఒకటే కాదండి, కాల్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే నెట్వర్క్ అవైలబిలిటీ కావచ్చు, సో ఇవన్నీ కూడా 5G అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక టెక్నికల్ ఇష్యూ వచ్చే వరకు, ఇప్పుడున్న ఆపరేటర్స్ అందరూ కూడా ఒకవేళ ఇప్పుడున్న నెట్వర్క్లో 4G నెట్వర్క్లో 100 MHz స్పెక్ట్రమ్ని యూజ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు అది 5G కనుక షిఫ్ట్ అయి ఉంటే అది 1000 MHz వరకు కూడా యూజ్ అవుతుంది. అంటే 10 రెట్లు ఎక్కువ స్పెక్ట్రమ్ని యూజ్ చేసుకుంటారు ఇప్పుడున్న ఆపరేటర్స్. సో ఎక్కువ స్పెక్ట్రమ్ యూజ్ చేసుకుంటున్నారు అంటే ఏంటి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నట్టు. అంటే 5G ఆల్రెడీ ఉన్న ఫ్రీక్వెన్సీస్, అంటే లెస్ ఫ్రీక్వెన్సీస్, మీడియం ఫ్రీక్వెన్సీస్, హై ఫ్రీక్వెన్సీస్, ఇట్లా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని ఒక్కొక్క జనరేషన్ వాడుకుంటుంది. అంటే 4G కావచ్చు, 3G కావచ్చు, అలాగే ఇప్పుడున్న 5G వచ్చేసి ఈ 3 ఫ్రీక్వెన్సీస్ని కూడా యూజ్ చేసుకుంటుంది. అంటే లో ఫ్రీక్వెన్సీస్, మీడియం ఫ్రీక్వెన్సీస్ అండ్ హై ఫ్రీక్వెన్సీస్. సో ఈ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది అనమాట. అంటే లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వచ్చేసి మనకి ఎక్కువ దూరం వరకు సిగ్నల్స్ని, స్ట్రెంత్ని పెంచే విధంగాను, లేకపోతే మీడియం ఫ్రీక్వెన్సీ వచ్చేసి లాటెన్సీని చూసుకునే విధంగాను, నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీస్ వచ్చే వరకు యాక్యురసీ, అంటే ఇంటర్నెట్ రష్ అనేది ఉండకుండా చూసుకుంటూ ఉంటాయన్నమాట. అయితే ఈ 5G అనేది ఎంత అడ్వాన్స్ అవ్వబోతుంది అంటే, సో వర్చువల్గా చాలా పనులు చేయబోతుంది అనమాట. అంటే డాక్టర్ ఎక్కడో ఉండి కూడా, అంటే స్కిల్ఫుల్ పర్సన్ ఎదురుగా ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉంటే ఇక్కడ ఆపరేషన్ చేసే అంత ఈజీగా, లేకపోతే అక్కడి నుంచి ఆయన ఆపరేట్ చేస్తూ ఈజీగా ఇక్కడ ఆపరేషన్ చేసే విధంగా, ఏమైనా శస్త్రచికిత్స లాంటివి చేసే విధంగా కూడా టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. సో అలాంటి 5G ఇప్పుడు ఎందుకు కావాలో మనకు అర్థమైంది కదా. ఈ 5G టెక్నాలజీ అనేది ఎలా వాడాలి అంటే, మన దగ్గరున్న మొబైల్స్లో సిమ్ కార్డ్స్ రూపంలో కానీ, లేకపోతే వైఫై డాంగిల్స్లో కానీ, అంటే సిమ్ రూపంలో మనం ఏదైతే ఆపరేటర్కి సంబంధించిన సిమ్ కార్డ్ తీసుకుంటామో ఆ 5G నెట్వర్క్ ఉన్న సిమ్ కార్డ్ తీసుకొని మొబైల్స్లో కానీ, వైఫై డాంగిల్స్లో కానీ, వైఫై రూటర్స్లో కానీ హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. అయితే 4G ఎలాగైతే సపోర్టెడ్ డివైస్ కావాలో, ఈ 5G కూడా అలాంటిదే సపోర్టెడ్ డివైస్ కావాలన్నమాట. ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వచ్చాం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 5G టెక్నాలజీ అనేది జస్ట్ బాండ్ టెక్నాలజీ. అంటే ఇప్పుడే మనకి దగ్గరలో అవైలబుల్గా వస్తున్న టెక్నాలజీ. ఇప్పుడు దీనికి సంబంధించిన, ఈ టెక్నాలజీకి సంబంధించిన డివైజులు కనుక మనం తీసుకొని ఉంటే, అందులో ఏమైనా డిసడ్వాంటేజ్ ఉంటే మాత్రం అవి మనం అనేది రెక్టిఫై చేయడానికి ఈజీగా ఉండదు. అలాగే 4G మనం ఎప్పుడైతే మారామో అప్పుడు మొబైల్స్లో కూడా ఒక రివల్యూషన్ స్టార్ట్ అయింది. అంటే బిగ్ స్క్రీన్ మొబైల్స్, లేకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఈ స్ట్రీమింగ్ వెబ్సైట్స్, సో ఇవన్నీ కూడా వచ్చాయి కదా. సో అలాగే 5G వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా మంచిగా స్ట్రీమ్ అవ్వడానికి, హెచ్డీ క్వాలిటీస్, 4K క్వాలిటీస్తో స్ట్రీమ్ అవ్వడానికి ఎక్కువ యాప్స్ వస్తాయన్నమాట. అవి ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. సో ఎందుకు రాలేదు అంటే, ఈ 5G నెట్వర్క్ని ఎవరు కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్లో టెస్ట్ చేయలేదు. అంటే ఒక కామన్ యూజరు ఈ 5G నెట్వర్క్ని యూజ్ చేయలేదు. యూజ్ చేయాలంటే ఒక డివైస్ కావాలి. డివైస్ కావాలంటే ఇప్పుడు మినిమం మనకి 20,000 ఒక 5G సపోర్ట్ చేసే ఒక మొబైల్ అనేది వస్తుంది. సో మరి ఈ 5G సపోర్ట్ చేసే మొబైల్ 20,000 పెట్టి కొన్నాక మనం 5G నెట్వర్క్ ఉన్న సిమ్ కార్డు కావాలి. మరి అలాంటి 5G నెట్వర్క్ ఉన్న సిమ్ కార్డు అవైలబుల్గా ఉందా అంటే లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ టెస్టింగ్లో ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్ కాదు, హై లెవెల్ టెస్టింగ్లో ఉంది. మనకి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ టెస్ట్ 1 ఇయర్ పట్టొచ్చు. సో ఈ 1 ఇయర్లో మీరు కొన్న ఈ 5G మొబైల్ ఏం చేస్తుంది అంటే, 4G మొబైల్ లాగే పనిచేస్తుంది.
ఉంటుంది. మరి అలాంటప్పుడు హ్యాపీగా 4G మొబైలే తీసుకోవచ్చు కదా. ఎందుకు చెప్తుందంటే ఈ విషయం, మనం ఏ మొబైల్ కొన్నా ఎంత రేటు పెట్టుకున్నా కూడా ఒక సంవత్సరంలో దానిలో ఉన్న ఫీచర్స్కి డబుల్ ఫీచర్స్ అనేవి కొత్త మొబైల్స్లో వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఈ మొబైల్ పెట్టుకొని 1 ఇయర్ తర్వాత మనం 5G సిమ్ కార్డ్ అందులో వేసుకొని యూస్ చేసుకోవాలనుకుంటే అందులో ఏమైనా సాఫ్ట్వేర్ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు సపోర్ట్ చేయకపోతే మీరు కొన్న ఈ 5G మొబైల్ చెప్పుకోవడానికి మాత్రమే మిగిలిపోతుంది. అంటే మినిమం 20,000 పెట్టి ఏ బ్రాండ్ ఫోన్ అని, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా ఒకటి రెండు మొబైల్స్ 5G మొబైల్స్ని రిలీజ్ చేశాయి. సామ్సంగ్ కావచ్చు మోటరోలా కావచ్చు షామీ కావచ్చు వీళ్ళు కూడా ఒక 5G మొబైల్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. మరి అలాంటి మొబైల్ ఇప్పుడే తీసుకొని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి 5G మొబైల్ అని పేరుకే పెట్టుకొని 4G నెట్వర్క్ వాడుతూ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఏదైనా 5G నెట్వర్క్లో ఇంకేదైనా అడ్వాన్స్ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే హార్డ్వేర్ కానీ యాడ్ చేయాల్సి వచ్చి మన మొబైల్లో యాడ్ చేయలేక వేస్ట్గా పడేయడం కంటే ఈ డబ్బులు ఆదా చేసుకొని ప్రస్తుతం ఉన్న 4G మొబైల్స్లోనే ఒక మంచి ఫోన్ తీసుకోవడం చాలా మంచిదని నా సజెషన్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పటికి కూడా పెద్ద పెద్ద సిటీస్లో కావచ్చు మారుమూల పల్లెల్లో కావచ్చు ఇంకా 4G సంబంధించిన నెట్వర్క్ అన్ని ఆపరేటర్స్ అవైలబుల్గా ఇవ్వలేకపోతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఊళ్ళల్లో ఒక ఆపరేటర్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఐడియాకి సంబంధించిన నెట్వర్క్ రాకపోవచ్చు, కొన్ని ఊళ్ళల్లో జియోకి సంబంధించిన నెట్వర్క్ రాకపోవచ్చు. సిటీస్లో కూడా కొన్ని ఏరియాల్లో కొన్ని ప్లేసుల్లో మంచి ఆపరేటర్కి సంబంధించిన నెట్వర్క్ కూడా 4G సంబంధించిన నెట్వర్క్ కూడా రావట్లేదు. నేను పర్సనల్గా ఫేస్ చేస్తున్నాను ఇక్కడ నేనుండే ఏరియాలో. సో మరి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు 5G మొబైల్ కొనుక్కొని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అనవసరంగా మీ టైంని మీ మనీని అండ్ మీ టెక్నాలజీని కూడా వేస్ట్ చేస్తున్నారు. సో పూర్తిగా ఇప్పుడు 4G నెట్వర్క్ని హ్యాపీగా వాడుకోండి. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకంటూ డివైజులు ఇంకా ఈజీగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పుడు తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళు అనేది ప్రైస్లు అనేవి తగ్గిస్తారు. అప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు, నిజంగా 5G ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎవరు కూడా 5G వైపు వెళ్ళొద్దు అని నా సూచన. వెళ్తే మాత్రం మీకు డబ్బులు ఖర్చు అవుతాయి, తప్పితే అక్కడ పెద్దగా ఏం ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రా ఏమీ లేవు. సో ఫీచర్స్ అనేవి హార్డ్వేర్కి సంబంధించినవి. సో హార్డ్వేర్లో చూసుకొని మంచి ఫీచర్స్తో 4G సపోర్ట్ చేసే మొబైల్స్ తీసుకోండి. 1 ఇయర్ తర్వాత ప్రైస్ తగ్గినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా టెక్నాలజీలో డిఫరెన్స్ వచ్చినప్పుడు కానీ ఈ 5G మొబైల్స్ అనేవి తీసుకోవడం చాలా మంచిది. సో ఈ సజెషన్ నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. చాలామంది నా వీడియోస్ మన సబ్స్క్రైబ్ కాని వాళ్ళే చాలామంది చూస్తున్నారు. సో అందరూ కూడా చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి నా కంటెంట్ నచ్చినట్టయితే. సో ఇలాగే మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. త్వరలో మనం 1000 సబ్స్క్రైబర్స్ మార్క్ని రీచ్ అవ్వబోతున్నాము. సో వన్స్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక ఒక లైవ్ చేస్తానండి. సో ఇప్పటివరకు నేను చేసిన వీడియోలన్నింటిలో మీరు కమెంట్స్ పెట్టారు, ఆ కమెంట్స్కి నేను సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయాను. ఆ రోజు లైవ్లో మీరు పెట్టిన ప్రతి కమెంట్కి నేను సమాధానం అనేది ఇస్తాను. సో త్వరలో 1000 సబ్స్క్రైబర్స్ ఫిల్ చేసుకొని లైవ్లో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.